చెన్నూరు డివిజన్ లో గల చెన్నూరు కోటపల్లి ఈ యొక్క మండలాలు అలాగే మిగతా మండలాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా కొత్తగా ఒకటి వైన్ యాప్ అనేటటువంటి ఆన్లైన్ యాప్ అనేది మోసాలు ఇప్పుడు కొత్తగా వెలుగుతూస్తున్నటువంటి పరిస్థితి. రాజాగా గత కొన్ని నెలలుగా ఈ యొక్క వైన్ యాప్ అనేటటువంటిది ఒకరి ద్వారా మరొకరికి వాట్సాప్ ద్వారా అది ఇన్స్టాలేషన్ జరుగుతూ వస్తుంది. అయితే దాంట్లో ఉన్నటువంటిది విషయం ఏమి అని అంటే 35,000 విలువ చేసేటటువంటి ఒక వైన్ బాటిల్ పైన వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలి. ఆ ఇన్వెస్ట్ కు సంబంధించి ప్రతిరోజు కూడా అంటే దాదాపుగా 1,000 నుండి 2,200 వరకు కూడా లాభాలు వస్తాయి అనేటటువంటి ప్రచారం నేపథ్యంలో దీని వైపు చాలా మంది మొగ్గు చూపినటువంటి నేపథ్యం. వందలాది మంది ఈ యొక్క వైన్ యాప్ కు ఆకర్షితులై దాంట్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 470 రూపాయల నుండి 60,000 వరకు ఒక్కొక్కరి పేరు పైన ఒక్కో రోజు దాంట్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది అయితే ఏకంగా తామే కాకుండా తమ కుటుంబ సభ్యుల పేరు పైన కూడా ఈ యొక్క వైన్ యాప్ లో డిపాజిట్లు చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల పాటు ప్రారంభంలో కొంతకాలము దీనికి సంబంధించి లాభాలు వచ్చినట్టుగా లాభాలు రావడము అలాగే ఆ వచ్చినటువంటి లాభాలకు సంబంధించినటువంటి మొత్తాన్ని ఎవరైతే ఈ యాప్ ని డౌన్లోడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకోవడం కూడా జరిగింది. అయితే లెక్కకు మించి అధిక సంఖ్యలో ఈ యొక్క యాప్ కు ప్రజలు ఆకర్షితం కావడము విరివిగా దాంట్లో డిపాజిట్ చేసినటువంటి నేపథ్యంలో గత నెల 31వ తేదీ నుండి దీంట్లో పెట్టుబడులు అయితే పెడుతున్నారు కానీ దానికి సంబంధించినటువంటి లాభాలు విత్డ్రా కావడం మాత్రం ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మొదట్లో కొంత దీనికి ఏదైనా సాంకేతిక లోపము అని అనుకున్నప్పటికీ కూడా రోజుల తరబడి ఇదే పద్ధతి కొనసాగుతుండటంతో ఇప్పుడు దాంట్లో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా లబ్ధిభవించినటువంటి పరిస్థితి. అయితే దాంట్లో నుండి కొంతమంది అత్యధికులు పోలీసులను ఆశ్రయించడానికి కొంత వెనుక ముందు అవుతున్నటువంటి పరిస్థితి, అంటే మొహమాటము లేదా వాళ్లకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యల కారణంగా పోలీసులను ఆశ్రయించలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి కుంగిపోతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ యొక్క ఆన్లైన్ మోసాల పరంపర అనేటటువంటిది ఎప్పుడు విరగడవుతుంది అనేటటువంటి కోణంలో ఆలోచించి త్వరితగతిన దీనికి సంబంధించి ప్రజల్లో అవేర్నెస్ కలిగించేటటువంటి చర్యలతో ముందుకెళ్లాలనేటటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. వరుణ్. Okay.
మంచిర్యాల జిల్లాలో భారీ మోసం వెలుగు చూసింది. ది వైన్ అనే సంస్థకు అనేక మంది బాధితులు లక్షల్లో నగదు పోగొట్టుకున్నారు. తొలుత కొంత పెట్టుబడి పెట్టాలని, తర్వాత మరికొంతమంది జాయిన్ చేయాలని సూచించారు. సంస్థ యాప్ చెప్పిన విధంగా నడుచుకున్న బాధితులు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. 3,000 నుంచి మొదలు పెడితే లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. పెట్టిన పెట్టుబడికి తొలుత కొంత నగదు ఎక్కువ మొత్తంలో తిరిగి రాగా లక్షల్లో పెట్టుబడి పెట్టేసరికి నగదు తిరిగి రాలేదు. దీంతో బాధితులు లబోదీపమంటున్నారు. బాధితులు మనతో లైవ్ లో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. మోతీలాల్ చెప్పండి, ది వైన్ సంస్థ చేతులు మీరు ఎలా మోసపోయారు, క్లియర్ గా చెప్పండి. సార్, నేను హైదరాబాద్ లో ఉండేను సార్, కోచింగ్ తీసుకున్నా. అయితే మా ఫ్రెండ్ ద్వారా 10,000 పెడితే 50,000 వస్తాయి రాని మా ఫ్రెండ్ లింక్ పంపిస్తే దాని ద్వారా టీడబ్ల్యూజీ యాప్ లో జాయిన్ అయ్యాను సార్. హలో, వింటున్నాం, చెప్పండి సార్. సార్ అట్లా నేను 10,000 తో జాయిన్ అయ్యి ఒక 1 మంత్ పే చేసిన సార్, రోజు 2,000 అట్లా వచ్చేది సార్. తర్వాత హలో సార్, ఓకే చెప్పండి, వింటున్నాం. తర్వాత ఇక అలా వస్తున్నాయని ఇక మా ఫ్రెండ్ ఇంకా ఫోర్స్ చేస్తే ఇంకా పెట్టరా అనేసరికి నేను ఫైనల్ గా 60,000 పెట్టా సార్, 60,000. మొన్నటి నుండి యాప్ పనిచేయట్లేము సార్, సర్వర్ కొనవంటుంది మేడం. ఇది ఆన్లైన్ యాప్ సార్. అట్లా మా విలేజ్ లో దాదాపు ఒక 15 మెంబర్స్ జాయిన్ అయ్యారు సార్. టోటల్ అమౌంట్ వచ్చేసి 10 లక్షల వరకు పోయినాయి సార్. ఇటు ఓకే, అయితే అసలు మీరు ఎలా జాయిన్ అయ్యారు, మీ సొంతకు జాయిన్ అయ్యారా లేదంటే మిమ్మల్ని ఎవరైనా జాయిన్ చేశారా దీంట్లో? జాయిన్ చేశారు సార్, నేను హైదరాబాద్ ఉండే మా ఫ్రెండ్ ఇట్లా అమౌంట్ వస్తున్నాయిరా, ఒక 5,000 పెడితే 15,000 వస్తున్నాయని ఆశ చూపించి జాయిన్ చేయించింది సార్. సర్లే వస్తున్నాయని నేను కూడా ఫస్ట్ 10,000 పెట్టా సార్, అవి 1 మంత్ వరకు వచ్చాయి. తర్వాత 60,000 పెడితే మొన్నటి నుండి ఆ పని చేస్తే 60,000 పోయినాయి సార్. అట్లా మా విలేజ్ లో దాదాపుగా 15 మంది నుండి 20 మంది పెట్టారు సార్, దాదాపు లక్షల్లో పోయినాయి సార్. అయితే మీరు ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ చేశారా, పోలీసులు ఏ విధంగా స్పందించారు? ఇది ఎప్పటినుండో చెప్తున్నాం బాబు, ఇలాంటి నమ్మొద్దని, మీరు ఇందులో ఎట్లా పార్టిసిపేట్ చేశారని మమ్మల్ని చెప్తున్నాం సార్. ఇది సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అంటున్నాం సార్. రైట్, అయితే సంస్థ యజమానులు అయితే ఇప్పుడు ఉన్నారా లేదంటే వాళ్ళు పరారీలో ఉన్నారా? అసలు వాళ్ళు ఎవరో తెలియదు సార్, మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయ్యా సార్. దాని హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నదో ఏం తెలియకుండా పెట్టేశాం సార్. రైట్ మోటిలాల్, అయితే ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు యజమానుల దగ్గర నుంచి, మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ఇది దీనికి విచారణ చేపట్టి అసలు దీనికి హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అసలు ఎవరు దీన్ని చేశారు, ఇట్లా మోసం జరుగుతుంది మరి, నేను నా ద్వారా ఒక 10 మంది జైలు అయ్యింది సార్, వాళ్ళు నా మీద ఫోర్స్ ఇస్తున్నారు, మీరు నువ్వే జాయిన్ చేపించినావు అది ఇది అని సార్. రైట్, థ్యాంక్ యూ మోతీలాల్. ఓకే.